ప్రకటన అనేటువంటిది అభూత కల్పనలతో కూడి ఉండకూడదు ఆ వస్తువు నాణ్యతని ప్రజలకు తెలియజేసేలా ఉండాలి కానీ కాలక్రమంలో ప్రకటనలు ఎట్లా అయిపోయినాయి అంటే గోరంతలు కొండంతలు చేయడం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి నూనె రాస్తే జుట్టు మొత్తం ఒక కాళ్ళ దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి అది చాలా మంది రాస్తున్నారు మామూలుగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎలా తప్పించి ప్రత్యేకించే ఉండదు బట్ ప్రచారం మాత్రం అంత వచ్చేస్తుంది అన్నటువంటి రకంగా ఉంటుంటుంది ఇలాంటి రకరకాలు అయితే మనకి ఇలాంటి తప్పుడు అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి కంట్రోల్ చేయడానికి ఒక యంత్రాంగం ఉంది ప్రతి దేశానికి ఉంటుంది మన అవి పనిచేయు అవి నిద్రపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మేము ఉన్నామని నిరూపించుకోవడానికి మన సెన్సిటైజ్ పేస్ట్కి సంబంధించి ఇచ్చారు కదా డాక్టర్ల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి వీలు లేదంటే ఒక 20 లక్షల పెనాల్టీ అక్కడితో అయిపోతుంటుంది వాళ్ళకి ఏంటంటే కోరలు ఇవ్వరు ఆ సంబంధిత అధికార యంత్రాంగం ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్లు కానీ మందుల కంపెనీలు కానీ తమ మందులు అడ్వర్టైజ్ చేయకూడదు రూల్ ప్రకారం ఎందుకంటే అడ్వర్టైజ్ చేస్తే అది కాస్మెటిక్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద నిషేధం నీకు ఈ ఆపరేషన్ ద్వారా ఇది తగ్గిస్తా లేకపోతే ఈ రోగం తగ్గిస్తానని చెప్పకూడదు రూల్ ప్రకారం ట్రీట్మెంట్ అనేటువంటిది ఒక ప్రోటోకాల్ అన్నటువంటి బట్ మనకి చూస్తే ఎక్కడ చూసినా ఆ అడ్వర్టైజ్మెంట్లు ఉంటూ ఉంటాయి అదే అమెరికాలో కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మనకు మన దగ్గర ఆ రూల్స్ పాటించారు అక్కడ రూల్స్కి సంబంధించి కొంతవరకు పాటిస్తున్నట్టు మరి టోటల్గా అయితే అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయ మిత్రులే చెప్పాలి లేటెస్ట్గా ఈ ఆటోమేకర్స్ ఎవరైతే వెహికల్స్ తయారీదారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటిది ఇప్పుడు మనకు కనుక నా మా బండేసుకి వెళ్తే 80 కిలోమీటర్లు పనిచేస్తుంది ఆయిలు ఈ బండి ఈ కారు కొంటే కనుక 30 కిలోమీటర్లు వస్తే ఇట్లా అంటారు బట్ అందులో సగం వస్తుందో లేదో 30 వంతు వస్తుంటుంది దాన్నే మనం అంగీకరించాలి అదే అంటే నువ్వు సరిగ్గా రోడ్డు మీద వెళ్ళలేదు నీకు బండి డ్రైవింగ్ రాలేదు ఇట్లాంటివి చెప్తూ ఉంటుంటారు బట్ అమెరికాలో అయితే అట్లా జరగకపోతే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు తాజాగా దాని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టారు హై ఫ్యూయల్ ఫైన్స్ ఫర్ యుఎస్ ఆటోమేకర్స్ నాట్ మీటింగ్ ఫ్యూయల్ ఎకానమీ రూల్స్ ద యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఎన్హెచ్టిఎస్ఏ రీఇన్స్టేటెడ్ ఏ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ పెనాల్టీస్ ఫర్ ఆటోమేకర్స్ హూజ్ వెహికల్స్ డు నాట్ మెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రిక్వైర్మెంట్స్ ఫర్ మోడల్ ఇయర్స్ 2019 అండ్ బియాండ్ 2019కు ముందు తయారు చేసి మార్కెట్లోకి వచ్చినటువంటి వాహనాలలో ఏవైతే వాటి రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి హామీ నెరవేర్చుకోలేకపోతున్నాయో ఆ వెహికల్స్ అంత మైలేజ్ రావట్లేదు ఆయా కంపెనీల అన్నిటి మీద కూడా నోటీసులు జారీ చేశారు అందులో టెస్లా కూడా ఉండటం అన్నటువంటిది ఒక విశేషం